తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతో పాటు ప్రొఫెసర్ కోదండరాం సార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 30 రోజులు అవుతుంది. ఈ 30 రోజుల పాలన మీకు ఎలా అనిపిస్తుందండి? బాగానే అనిపిస్తుంది, బాగానే ఉంది. ప్రజలకు చెప్పుకోవటానికి అవకాశం ఉంది. ఇందులో నాయకులు, మంత్రులు అందుబాటులోనే ఉన్నారు. ఏదైనా అవసరం ఉండి పోయి చెప్పుకుంటే అక్కడ ఒక దారి ఉంది. కాబట్టి ప్రజలు ఇప్పటివరకు అయితే పోయి ముఖ్యమంత్రి కలిసిన వాళ్ళు కూడా ఏదన్నా విషయం చెప్తే వింటున్నాడు అనే సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ఇప్పటివరకైతే ప్రజలు ఇప్పటికైతే బాగానే ఉంది అనే అభిప్రాయంతో ఉన్నారు. మా అభిప్రాయం కూడా అదే. ప్రజాభవన్లో ప్రజావాణి అనే ఒక కార్యక్రమాన్ని పెట్టారు సీఎం గారు. ఆ కార్యక్రమంలో చాలామంది ప్రజలు వచ్చి తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. ఆ కార్యక్రమం మీకు ఎలా కనిపిస్తుంది సార్? అవసరం కదండి. ఏదన్నా మంచి చెడు కష్టం పైన ఒకరికి చెప్పినాము అని అంటే కనీసం కొంతైనా ప్రజలకు ధైర్యం, ఆయన విన్నాడు, తీసుకున్నారు మా అప్లికేషను అని అంటే అదొక ధైర్యం కలుగుతుంది. తప్పనిసరిగా ఇది ఒక మంచి పరిణామం. అంటే ఇప్పటిదాకా ఏ ముఖ్యమంత్రి రానిలేదు, అంటే దివంగత రాజశేఖర రెడ్డి తప్ప ఇంకా ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజల్ని ఇంత దగ్గరగా కలుసుకుంది లేదు. వాస్తవం అది కలవలేదు. చాలా వరకు పోయి కలుసుకుంటామంటే కూడా పోలీసులను పెట్టి దగ్గర దాకా రానియలేదు. కనీసం ఆడ ఒక దరఖాస్తు ఇచ్చిపోవటానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ప్రగతి భవన్ గేటు దగ్గరికి పోతేనే కేసులు పెట్టిండ్రు. ఆ పరిస్థితి నుంచి ప్రజాభవన్ తలుపులు తెరిసి మీకేమన్నా ఉంటే వచ్చి చెప్పుకోండి ఇక్కడ అని అంటే ఎంత అది ఉపశమనం, ఊరట ఇచ్చే విషయం అది. కాబట్టి ఇది చాలా ఒక మంచి పరిణామం. ఏదైనా ప్రజలకు ప్రభుత్వంతో మాట్లాడే అవకాశం ఉండాలి, అది చాలా కీలకం. సార్, ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో గొర్రెల పంపకము అండ్ ఈ రైతు భరోసా ఇలాంటి పథకాలన్నీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వనని చెప్తున్నది. ఎందుకు ఇవ్వరు, ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటి, మేధావులు ఎందుకు మాట్లాడలేరని బీఆర్ఎస్ అంటుంది. బీఆర్ఎస్ కూడా రాజశేఖర రెడ్డి హయాంలోని కొన్ని పథకాలను ఇవ్వలేదు. సో ఇప్పుడు ఎలా ఇవ్వండి అని చెప్తున్నారండి? అంటే ఇవ్వమని వీళ్ళు ఎక్కడ అనలేదు కదా. ఈ స్కీమ్ రద్దు చేసినామని ఏది చెప్పలేదు. ఇప్పటి వరకు కూడా ఏది ఈ స్కీమ్ రద్దు అయిందనేటువంటి మాట ఎప్పుడూ రాలేదు నాకు తెలిసి. పత్రికల రోజు చూస్తూనే ఉన్నా. వచ్చినప్పుడు ఏం ఎట్లా ఆలోచించాలనే అంటే ఎందుకు లేట్ అయింది, ఇంకెంత ప్రొలాంగ్ చేస్తారు, మేధావులు మాట్లాడరా అని అడుగుతున్నారు. మీరు 9:30 ఇవన్నీ కార్యక్రమాలు నెలకే అమలు కావాలంటే ఎట్లా కుదురుతాయండి? దేనికైనా సమయం పడుతుంది కదా. 9:30 ఎందుకు చేయలే? గొర్రెల పంపిణీ మీరు ఎందుకు చేయలే? మొత్తం ఒక 2 టర్మ్ మొత్తం మీకు అవకాశం ఉంది కదా, ఒక్కటి కూడా చేయలేదు. దళిత బంధు మీ చేతిలో ఉన్న పని కదా, మీరు చేయలేదు కదా. ఇవాళ వచ్చి వెంటనే అమలు కావాలి, నెలలోనే అయిపోవలసింది అని అంటే ఎట్లా ఉంటుంది? కాబట్టి వాళ్ళు నిర్ణయాలు ఒకటొకటిగా తీసుకుంటున్నారు, అమలు చేస్తున్నారు. కానీ అమల్లో తీసుకొస్తూనే ఉన్నారు, దేన్ని ఆపటం లేదు కదా. కాబట్టి ఇప్పటికిప్పుడు తొందరపడి నిర్ణయం చేయమని. మీరు చేస్తేనేమో అది లౌక్యమవుతుంది, వీళ్ళు చేస్తేనేమో మోసం అవుతుంది అని అంటే అది ఎట్లా కుదురుతుంది? మీరు ఎందుకు చేయలేదు, మరి ఏం కారణం చెప్తారు? కాబట్టి ఇవన్నీ కూడా ఈ రకమైనటువంటి ఒక కేవలము దెబ్బగొట్టి ప్రత్యర్థులను తమను తాము మళ్ళీ బతికించుకునే ప్రయత్నం అనేది ఇది కరెక్ట్ కాదు. మీరు వాస్తవికంగా ఉండాలి, ఏదన్నా చెప్తే హేతుబద్ధంగా ఉండాలి. మీకు మీరు ఏ నీతిని పాటిస్తారో అందరికీ అదే నీతిని వర్తింపజేయాలి. ఇవన్నిటిని వదిలిపెట్టి మీ ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరమైనా ఎందుకు నమ్మాలి దాన్ని? మీరు చెప్పింది కాబట్టి మేము ఇంకా దానిపైన వెంటనే స్పందించాల్సినటువంటి అవసరమే ఉంది. అసలు మీరు మాట్లాడినరా? తప్పు జరిగితే మీ దగ్గరికి వచ్చి విషయాలు చెప్పుకుంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవటానికి కూడా భయపడ్డారు మీరు. ఇలా అడిగే అర్హత కూడా మీకు ఎక్కడదని కూడా నేను చెప్పదలిచాను. ఇప్పుడు బీఆర్ఎస్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, ఆల్రెడీ 30 రోజులు అయిపోయింది, ఇంకా 70 రోజులు మాత్రమే ఉంది. ఈ 70 రోజులలో మీరు ఇచ్చిన 6 హామీలను కనుక నెరవేర్చకపోతే ప్రజలే మిమ్మల్ని బొంద పెడతారని కేటీఆర్ అంటున్నారు. ఇప్పుడు మీకు కూడా 2 టర్ములు అవకాశం ఇచ్చారు, ఇస్తారు. ప్రజలు కూడా చూస్తున్నారు, పరిణామాలు చూస్తారు. మీరు మొత్తం అడ్డగోలుగా అప్పులు చేసి, నిధులను దుర్వినియోగం చేసి, రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, లూటీ చేసి పోయి ఇవాళ వచ్చి ఇవాళ వెంటనే అన్నీ అమలు కావాలంటే అది న్యాయం ఎట్లయితుందని అడుగుతున్నా. ఇవాళ ముందు ఆర్థిక ప్రతిపత్తిని ముందు మనం నిలబెట్టుకొని దాన్ని కాపాడుకొని వనరులను జాగ్రత్తగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం చేసేటువంటి పనులు ఇప్పటి వరకు బాగానే ఉన్నాయి.
చేస్తున్నారు వాళ్ళు. ఆ చేస్తున్నటువంటి పనికి ప్రభుత్వము ఇవాళ ఈ అవకాశం ప్రజలు కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. అన్నిటికంటే మించి ఇవాళ ప్రజలు ఏమంటున్నారంటే, ఏం వస్తాయో రావో పక్కన పెడితే ప్రశాంతంగా ఉన్నది రాష్ట్రం, ఇవాళ ఏ భయాలు ఆందోళనలు లేకుండా నిశ్చింతగా బతుకుతున్నాం అనేటువంటి మాట ఇవాళ సర్వత్రా వినబడుతున్నది. అది ప్రజలు చూస్తున్నటువంటి గొప్ప గొప్ప మార్పు. మిగతా ఏమైతే అని పక్కన పెట్టండి, ప్రశాంతంగానైతే ఉన్నామనేది ఇవాళ ప్రజల్లో వస్తున్నటువంటి ఒక అభిప్రాయం. దీన్ని ఇలా గమనించాలి. ఒక ప్రతిపక్ష పార్టీగా తప్పులు ఎత్తి చూపవలసిన బాధ్యత బీఆర్ఎస్ మీద ఉన్నా కానీ అడ్డగోలుగా మాట్లాడటం అనేది సమంజసం కాదు. నువ్వు 9.5 ఏళ్ళు కుర్చీలో కోసం చేయకుండా నెలగంగానే అయితలేవు అని మాట్లాడితే అది ఎట్లా కుదురుతుందని, దాన్ని ఎవరు నమ్ముతారు, దానికి విశ్వసనీయత ఏంది, మీ ఆచరణే దానికి ఆటంకం కదా. కాబట్టి మీరు చేసే మాటలకు విశ్వసనీయత లేదు. కాళేశ్వరం పైన సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయట్లేదు? సో అధికారంలోకి రాగానే సిబిఐ ఎంక్వైరీ చేస్తా అన్న కాంగ్రెస్ ఎందుకు సైలెంట్గా ఉంది? బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్క అయినారా అంటే బీజేపీ పార్టీ అడుగుతుందండి. ఎంక్వైరీ చేస్తామంటున్నారు కదా, ఎంక్వైరీ చేయనియండి. వాస్తవాలు తెలిసిన తర్వాత దాని మీద కార్యాచరణ యాక్షన్ ప్లాను వేసుకునేటప్పుడు ఏం చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. ముందు ప్రభుత్వానికి అంచనా కావాలి కదా, దానిపైన వాస్తవాలు తేల్చాలి కదా. తేల్చడానికి ఒక ఎంక్వైరీ వేశాను, ఆ ఎంక్వైరీ రిపోర్ట్ రానియండి. వచ్చిన తర్వాత తప్పకుండా ఏం చేయాలనేది అప్పుడు ప్రభుత్వం ఉన్న పరిస్థితులను బట్టి చర్యలు తీసుకుంటారు. ఒక యాక్షన్ ఉంటుందని అయితే అందరికీ ఒక నమ్మకం కలుగుతున్నది. తప్పనిసరిగా ప్రభుత్వం పైన ఒక విశ్వాసం ఉంది, చేస్తారు. వాళ్ళు ఒకటొకటిగా చేస్తున్నారు, ఇది కూడా తప్పకుండా చేస్తారు. ఫార్మాసిటీని కూడా అట్లా ఎందుకు రద్దు చేయలేదు అంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రద్దు చేసామని చెప్పారు, బట్ ఇప్పుడు ఎందుకు రద్దు చేయలేదు? దాన్నే మార్పులు చేర్పులు చేసి ఎందుకు కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు? ఇదేమన్నా బీఆర్ఎస్తో మీరు సపోర్ట్ చేస్తున్నారా అంటున్నారు బీజేపీ. ఇప్పుడు ఫార్మాసిటీ అనేది ఒక దగ్గర తీసుకుపోయి అన్ని కంపెనీలు పెట్టడం, అది మొత్తం డిండి ప్రాజెక్టును మొత్తాన్ని విధ్వంసం చేస్తాయి. మొత్తం నల్గొండ జిల్లా కానీ రంగారెడ్డి జిల్లా కానీ ఆయకట్టు సంపూర్ణంగా దెబ్బతింటుంది. కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు కూడా కోరింది ఏంటంటే, మాకు ఈ రకమైన కుంపటి మా నెత్తిన పెట్టకండి, ఇది మమ్మల్ని ముంచకండి అని చెప్పి ప్రజలు అలా అడుగుతున్నారు. దాని ప్రకారమే ప్రభుత్వం ఏం చేసిందంటే, దీన్ని మేము అంగీకరించాం ఈ రకంగా అని నిర్ణయం తీసుకున్నది. ఎక్కడన్నా ఫార్మా కంపెనీలు ఉంటే రింగ్ రోడ్డు వెంబడి అక్కడో ఇక్కడో కొన్నింటికి పర్మిషన్లు ఇస్తామనేది వాళ్ళు తీసుకుంటున్నటువంటి స్టాండ్. ఆ స్టాండు దానికి సంబంధించి ఏమన్నా చర్చ చేస్తే ఫార్మాసిటీ రద్దు మాత్రం మంచి పరిణామం, దాంట్లో ఇంకా ఏ అనుమానమో అవసరం లేదు. ఆ పరిణామాన్ని ఆహ్వానిస్తూనే ఫార్మా కంపెనీల విషయంలో ఏర్పాటు ఎట్లా జరగాలనేది ఒక కొత్త ప్రతిపాదనతో ముందుకు వస్తున్నారు. ఆ ప్రతిపాదన మీద కూడా ఏమన్నా ప్రజల అభిప్రాయాలుంటే చెప్పవచ్చు, వింటది గవర్నమెంట్, విన్నాక దానిపైన వాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ముందైతే ఫార్మాసిటీ రద్దు అనేది అక్కడ ఉన్న భూభౌగోళిక పరిస్థితులను పరిశీలించిన తర్వాత అది కరెక్ట్ నిర్ణయమే, అది రద్దు చేయవలసిందే. ఫార్మా కంపెనీలను కొత్తగా పెడితే ఎట్లా పెట్టాలి ఏంది అనేది కొత్తగా ఆలోచించుకోవాల్సిన అంశం అది. కేటీఆర్ ఓన్లీ 420 హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని మాత్రమే చెప్పాము. కాంగ్రెస్ని 420 అనలేదు, కాంగ్రెసే సెల్ఫ్గా మేము 420 అని అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళది 420 ప్రభుత్వం కాబట్టి అని అంటున్నారు సార్. అది ఏమన్నారో ఏందో నేను సరిగ్గా గమనించలేదండి, అందుకని దానిపైన నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ ఒకటి వాస్తవం ఏంటంటే, 9.5 ఏళ్ళు తాము చేయని పనులు ఒక్క నెలలోనే చేయాలని చెప్పి అలా టీఆర్ఎస్ కాంగ్రెస్ మీద ఒత్తిడి పెట్టడం, అభాండాలు వేయటం మాత్రం సరి అయిన విషయం కాదు. దాన్ని నేను తీవ్రంగానే వ్యతిరేకిస్తాను. ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సార్, ఇక్కడ 3 పార్టీలది ఒక్కొక్క పార్టీ భవితవ్యం ఎలా ఉండొచ్చు సార్? ఒక్కొక్క పార్టీకి ఎన్ని సీట్లు వస్తుండొచ్చు? ఇప్పటికింకా నేను అంచనా వేయలేదు, కానీ మొత్తం మీదనైతే కొంత తెలంగాణలో మార్పు వచ్చినట్టే ఢిల్లీలో కూడా కొంత మార్పు రావాలని, ఇప్పుడు తెలంగాణలో సాధించుకున్నటువంటి మార్పులను కాపాడుకోవాలనే లక్ష్యంతోనే ప్రజలు ఆలోచించేటట్టుగా. అంటే ఎంపీ అంటే ఓన్లీ ఇక్కడి వరకు కాదు కదా సార్, ఆల్ ఓవర్ ఇండియా కదా. నిజమే, కానీ ఇక్కడ ఇప్పటి వరకు వాళ్ళ ఏ ఆలోచనతో ముందుకు సాగినరో అదే దృక్పథం కనుక ముందుకు పోయినట్టయితే తప్పనిసరిగా ఎంపీ ఎన్నికల్లో కూడా ఒక మార్పుకు అనుకూలంగానే ప్రజలు కదులుతారనే మనకు సంకేతం కనబడుతున్నది ఇప్పటికైతే. ఇంకా కొంత విశ్లేషణ చేస్తే అసలు ఇంకా ఏ రకంగా అది ముందుకు పోతుంది అనేది ఇంకా నిర్దిష్టంగా చెప్పడానికి అవకాశం ఉంది. నేను అనేది ఏంటంటే, ఖచ్చితంగా ఈసారి కొంత కాంగ్రెస్కే ఇక్కడ తెలంగాణలో అనుకూలంగా కనబడుతున్నది.
అది ఇంకా పరిణామం రేపు ఈ 4 నెలల సమయం ఉంది. అది ఎట్లా ఏ రూపం తీసుకుంటుంది అనేది ఇంకా కొంత సమయం పోతే ఇంకా నిర్దిష్టంగా చెప్పవచ్చు.